హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి హాల్స్ టుడేస్ హాల్ వచ్చేసి నేను అయితే త్రీ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి అవి కూడా నేను మీషో అండ్ మింత్రాలో తీసుకున్నాను త్రీ శారీస్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయండి ఫస్ట్ శారీ మనకి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి డౌలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు డిజైన్ అంతా మనకి పటోల డిజైన్ అనేది ఇచ్చారండి దీనికి అయితే మనకి టూ బార్డర్స్ వచ్చాయి టాప్ బార్డర్లో అయితే మనకి బర్డ్స్ డిజైన్ వచ్చి ఓవెన్ వర్క్తో డిజైన్ అనేది వచ్చిందండి బాటమ్ బార్డర్ కూడా మనకి బిగ్ బార్డరే వచ్చిందండి దానికి మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనేది వచ్చింది వీటిలో చూపిస్తున్నా కదండి అదంతా మనకి పళ్ళు డిజైన్ అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు స్లీవ్స్ కూడా మనకి పటలో డిజైన్ అనేది వచ్చిందండి ఎడ్జ్లో సేమ్ డిజైన్ మనకి లెస్ ప్రైజ్లో కూడా ఉందండి మీషోలో కానీ అవి క్వాలిటీ బాగాలేదు నార్మల్ ఫంక్షన్స్ కూడా ఈ సారీ అయితే ప్రిఫర్ చేయొచ్చండి కోడ్ అయితే ఇలా మెన్షన్ చేశాను ఈ శారీకి సెట్ అవుతుందేమోని నేనైతే రెడ్ బ్లౌజ్ తీసుకున్నానండి ఈ బ్లౌజ్ నేను మీషోలోనే తీసుకున్నాను ఆ శారీకి బ్లౌజ్ సెట్ అవ్వలేదని నేను వేసుకోలేదని నార్మల్గా అయినా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను బ్లౌజ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మంచి ట్రెండీ టైప్లో ఉంది దీనికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సీక్వెన్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్తో డిజైన్ అనేది వచ్చిందండి డిజైన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి వీనేక్ అనేది వచ్చిందండి బ్యాక్ సైడ్ కొంచెం డీప్గా ఉంది స్లీవ్స్ మనకి పఫ్ స్లీవ్స్ అనేది వచ్చాయండి బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చారండి హుక్స్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ టైప్లో డిజైన్ లాగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ మాత్రం మనకైతే డిజైనర్ బ్లౌజ్ లాగా ఉందండి స్లీవ్స్ కూడా మనకి పఫ్ స్లీవ్స్ వచ్చాయి బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కింద ఫ్రిల్స్ డిజైన్ అనేది ఇచ్చారండి దీనికి మనకి డోరీస్ కూడా ఇచ్చారు ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ అండి దీంట్లో ఇంకా మనకి సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి ఈ బ్లౌజ్ వేరే శారీ మీదకి సెట్ చేసినప్పుడు అయితే చూపిస్తానండి నెక్స్ట్ సారీ నేను అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఈ శారీ అయితే మనకి వైట్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్క్రీన్లో చూపించేదైతే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చిందండి ఎడ్జెస్లో మాత్రం మనకి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు బార్డర్ బ్లౌజ్ లెంత్ మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు ఇచ్చారు శారీ డిజైన్ అంతా మనకి ఇలా వస్తుందండి బాడీ పార్ట్ మొత్తం టాప్ బార్డర్ డిజైన్ వచ్చేసి మనకి ప్యారెట్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మనకి బాంధీ డిజైన్ వచ్చిందండి ఇదంతా మనకి ప్రింట్ అయితే కాదండి మొత్తం డిజిటల్ డిజైన్ వాష్ చేసినా కూడా ఏం కాదండి బాటమ్ బార్డర్ కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి కింద మాత్రం మనకి గోల్డ్ ఓవెన్ వర్క్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ బార్డర్ కూడా మనకి శాటిన్ బట్ట అనేది వచ్చిందండి దానివల్ల స్టిఫ్గా ఉంది టోటల్ శారీ అంతా మనకి బాంధని డిజైన్ వచ్చిందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి ఇది మనకి చాలా లైట్ వెయిటెడ్లో ఇచ్చారు పళ్ళు డిజైన్ అంతా మనకి ఇలా బ్లూ కలర్లో వచ్చిందండి సేమ్ బార్డర్కి ఇలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థర్టీ అండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పళ్ళుకి ఎడ్జ్లో కూడా ఇలా మనకి గోల్డెన్ బోవెన్ వర్క్ అనేది వచ్చింది హెడ్జ్లో మనకి టాజల్స్ కూడా వచ్చాయండి ట్యాజల్స్ కూడా మనకి బాల్స్ టైప్లో ఇచ్చారు శారీ మాత్రం చాలా బాగుందండి మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు కూడా మనకి చాలా నీట్గా వచ్చింది దీంట్లో ఇంకా మనకి టెన్ కలర్స్ వరకు ఉన్నాయండి మీరు అయితే చెక్ చేయండి శారీ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఇచ్చారు లాస్ట్ శారీ కూడా మనకి సేమ్ లెంత్ వచ్చిందండి ఈ శారీకి సెట్ అయ్యేటట్టు నేనైతే ఒక బ్లౌజ్ తీసుకున్నానండి కోట్స్ అన్ని వీడియోలోనే ఉన్నాయండి కానీ ఈ శారీ లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ శారీకి సెట్ అయ్యేటట్టు నేను మీషోలో అయితే బ్లౌజ్ తీసుకున్నానండి ఇది మనకి రాయల్ బ్లూ కలర్లో వచ్చింది దీనికి మనకి ఫాంటమ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి షైనీ టైప్లో ఉంది డిజైన్ అంతా మనకి మల్టీ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది ఫ్లవర్ డిజైన్ లాగా బ్యాక్ సైడ్ అయితే మనకి హుక్స్ ఇచ్చారు మనకి డోరీస్ కూడా వచ్చాయండి బ్యాక్ సైడ్ స్లీవ్స్ అయితే మనకి స్టిచ్డ్ అయితే రాలేదండి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ నైంటీ ఫైవ్ దీంట్లో ఇంకా మనకి ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయండి ఫుల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చిందండి దీనికి మనకి కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేశారు సైజెస్ మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ బస్సు సైజ్ వరకు ఉన్నాయండి బస్ట్ దగ్గర మనకి కప్స్ లాగా కూడా ఇచ్చారండి అవైతే అంత కంఫర్టబుల్గా లేవండి నేనైతే తీసేశాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఇచ్చారండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రాణి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీకి మనకి బెనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు శారీ అంతా మనకి మంచి పట్టు టైప్లోనే ఉందండి శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా పర్పుల్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ వచ్చిందండి బుటీ వర్క్ కూడా వచ్చింది మనకి గోల్డెన్ జరీ వర్క్ తోటి స్లీవ్స్కి డిజైన్ కూడా మనకి హెవీగా ఇచ్చారు స్క్రీన్లో చూపించేది అయితే మనకి పళ్ళు డిజైన్ అండి పళ్ళు డిజైన్ కూడా మనకి చాలా రిచ్గా ఇచ్చారు గోల్డెన్ జెరీ వర్క్ తోటి క్లియర్గా అని తెలియాలంటే పక్కన వీడియోలో యాడ్ చేశాను చూడండి శారీకి మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా రాణి పింక్ కలర్లో వచ్చిందండి దీంట్లో ఇంకా మనకి సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ బార్డర్ కూడా మనకి మీడియంగానే వచ్చిందండి శారీలంతా వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు ఇచ్చారు ఇది మనం ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వేసుకున్నా కూడా బాగుంటుందండి వన్ సైడ్ పళ్ళు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి శారీ అంతా మనకి జెరీ ఓవెన్ వర్క్ అండి నేను అయితే చూపిస్తున్నాను చూడండి కోడ్ కూడా మెన్షన్ చేశాను ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనకు అన్ని సారీస్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయండి క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది ప్రొఫైల్లో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అవి అయితే చెక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ